శీతలా పండుగను నేడు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో అన్ని తండాల్లో ఒకే రోజు నిర్వహించాలని చెప్పేసి సేవాలాల సేనగా గత 7-8 సంవత్సరాలుగా మరి కృషి చేస్తున్నాము. ఆ కృషికి తగ్గ ఫలితం నేడు లభించింది. చాలా ఆనందదాయకం, చాలా గర్వించదగ్గ విషయం, చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మేము అన్ని తండాలలో మరి గత 8 సంవత్సరాలుగా ప్రచారం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే శీతల పండుగ బంజారాల మొట్టమొదటి పండుగ. గోర్ బంజారాలు పశువులపై జీవనం ఆదా కొనసాగిస్తూ ఉండేవారు. మరి ఆనాటి కాలంలో వైద్య సదుపాయాలు లేని కాలంలో మరి అప్పుడు పశువులకు తండా మొత్తం కూడా ఒక స్థిర నివాసం ఏర్పరచుకొని మరి పల్లె ప్రాంతాల్లో మరి మారుమూలైనటువంటి గిరిజన అడవి ప్రాంతాలను నివసించేటువంటి లంబాడీలు మరి తమ ఆరాధ్య దైవమైనటువంటి శీతలామాతను మరి ఆ రోజు మరి ఆ పశు సంపద మొత్తంగా కూడా వాటికి గాలికుంటు అనే వ్యాధి సోకి అవి చనిపోతా ఉంటే మరి ఒక పెద్ద మంచి కలలో శీతలామాత కలలో వచ్చి మరి ఒక యాటపోతును మాకు బలి ఇచ్చి వాటి పేగుల నుంచి ఈ పశువులను దాటవేస్తే మరి శాంతించి వనదేవతలు అందరినీ కూడా మేము 7 గ్రం శాంతించి ఆ పశువులకు మరి చనిపోకుండా మేము కాపాడతామని చెప్పేసి శీతలామాత కలలో చెప్పిన విధంగా
నానాటి కాలం నుంచి నేటి వరకు మా యొక్క సాంప్రదాయంగా మా యొక్క పద్ధతులతోని బంజారా సాంప్రదాయంగా ఈ యొక్క పండుగను నిర్వహిస్తూ ఉన్నాం. అన్ని పండుగలకు మరి ప్రభుత్వం నిధులు కేటాయిస్తూ ఉన్నారు. మరి మా బంజారాల 12 కోట్ల మంది బంజారాలు ఉన్నాం భారతదేశంలో. ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో 40 లక్షల పైగా లంబాడీలు ఉన్నాము. కాబట్టి మా పండుగను కూడా మీరు గుర్తించాలి. మేము కూడా మనుషులేమని మా యొక్క సాంప్రదాయాన్ని మా యొక్క మా సంస్కృతిని మీరు గుర్తించాలి.